हाई व्यूवर्स वेलकम टू सीनियोपीटी क्रिएशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन थैंक्स अच्छे फ्रेंड्स रोजे स्केलेटन सिस्टम गुरी चुप्कटना ఎముకల నిర్మాణం అయితే నా ఛానల్ గా ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేయండి అందులో ఆల్ అని చూస్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో అయితే ముందుగా మీకే చేరుతుంది అయితే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి కింద డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే డిస్క్రిప్షన్ లో నేను గత క్లాస్ కి సంబంధించిన వీడియో అయితే లింక్స్ అయితే కింద నేను ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ చూడండి ఎందుకంటే ఒక వీడియోకి ఇంకొక వీడియో లింక్ అయితే కంపల్సరీ ఉంటుంది సబ్జెక్ట్ లో అనాటమీ సబ్జెక్ట్ లో కాబట్టి మీరు కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఏ మాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం అయితే స్కెలటన్ సిస్టం ని అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మన బాడీలో అయితే ఉంది ఎందుకంటే ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయి మరి కండరాలు లేవు అనుకోండి పట్టుతూమ అనేది రాదు అంటే కండరాలకు బోన్స్ కి అనులోమాన సంబంధం అయితే ఉంది సో అంటే కండరాలు మాత్రమే ఉండి బోన్స్ లేకపోయినా కష్టమే బోన్స్ మాత్రమే ఉండి కండరాలు లేకపోయినా కష్టమే ఆ ఇంజరీస్ జరిగినప్పుడు వాటి గురించి తర్వాత చెప్పుకుందాం మళ్ళీ అయితే ఇప్పుడు మనకు వీటి ఎముకల యొక్క పాత్ర అయితే ఎంతైనా శరీరంలో ఉంది కాబట్టి స్కెలటన్ సిస్టం లో వచ్చేసి అభ్యసన సౌలభ్యం కోసం అయితే టూ టైప్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సియల్ స్కెలటన్ సిస్టం తర్వాత వచ్చేసి అపెండిక్యులర్ స్కెలటన్ సిస్టం అయితే యాక్సియల్ స్కెలటన్ సిస్టం లో ఏ పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ అపెండిక్యులర్ స్కెలటన్ సిస్టం లో ఏ పార్ట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సియల్ స్కెలటన్ సిస్టం స్కెలటన్ నుంచి టూ టైప్స్ అయితే మనకి డివైడ్ అవడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సియల్ స్కెలటన్ తర్వాత వచ్చేసి అపెండిక్యులర్ స్కెలటన్ సెకండ్ వన్ వచ్చేసి అపెండిక్యులర్ స్కెలటన్ సో ఇక్కడ చూడండి టూ టైప్స్ అయితే ఉన్నాయి యాక్సియల్ స్కెలటన్ సిస్టమ్ లో అయితే మళ్ళీ కొన్ని పార్ట్స్ అయితే వస్తాయి ఏమంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్కల్ ఫస్ట్ వన్ వచ్చేసి స్కల్ పుర్రే సెకండ్ వన్ వచ్చేసి వర్టెబ్రా వర్టెబ్రల్ కాలం వర్టెబ్రల్ కాలం అంటే ఇది వచ్చేసి వెన్నుపాము అంటే వెన్నుముక్క లేదా వెన్నుపాము అంటాం నెక్స్ట్ వచ్చేసి థొరాసిక్ థొరాక్స్ ఇది వచ్చేసి ఉరోకూరం ఇది వచ్చేసి ఉరోకూరం అంటాం సో ఈ విధంగా అయితే మనకి ఈ మూడు పార్ట్స్ అయితే ఇందులోకి అయితే వస్తాయి మనకి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపెండిక్యులర్ కిందికి ఏవే వస్తాయి అపెండిక్యులర్ కిందికి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క అప్పర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ చెయ్యి ఎముకలు సో సెకండ్ వన్ వచ్చేసి లోయర్ లిమ్స్ లోయర్ లిమ్స్ ఇవి వచ్చేసి కాలి ఎముకలు థర్డ్ వన్ వచ్చేసి పెల్విక్ గడిల్ సో ఇది వచ్చేసి శ్రోణి మేకల అంటారు దీన్ని శ్రోణి మేకల అంటే శ్రోణి మేకల అంటే మనకు మక్కు భాగం అని అంటాం మనం అంటే మనకు ఈ కింది భాగం నడుముకంటే కింది భాగం ఏదైతుందో దాన్ని వచ్చేసి మనము పెల్విక్ గడిల్ అంటాం సో ఇక్కడ ఈ పార్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకి ఈ యాక్సియల్ స్కెలటన్ సిస్టంలో టోటల్గా వచ్చేసి మనకు 80 బోన్స్ అయితే ఉంటాయి 80 బోన్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకి అపెండిక్యులర్ స్కెలటన్ సిస్టంలో వచ్చేసి 126 బోన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ టోటల్గా వచ్చేసి 80 ప్లస్ 126 కలిపినట్లయితే మనకి ఎంత అవుతాయి 206 బోన్స్ మనకి టోటల్గా బాడీలో అయితే 206 బోన్స్ అయితే బాడీలో ఉన్నాయి అయితే వీటి గురించి అయితే మనం క్లియర్గా మళ్ళీ స్కల్లో బోన్స్ ఏమేమి ఉన్నాయి వాటి యొక్క
క్లియర్ గా మనం ప్రాక్టికల్ గా మనకి అంటే ఇప్పుడు అనాటమీ అంటే ఏదైనా గానీ బోర్డు మీద ఊహించుకునే కన్నా మన బాడీని ఊహించుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు చూడండి, మన స్కల్ అంటే మన ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ లో బిట్ వచ్చింది అప్పుడు మనం స్టడీ అంతా సబ్జెక్ట్ లకి పేపర్ మీదకి రాకుండా బోర్డు మీద గాని పేపర్ మీదకి గుర్తుంచుకోకుండా మనం ఏం చేయాలి, మన బాడీనే మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అప్పుడు స్కల్ అంటే స్కల్ గురించి ఇమాజినేషన్ చేసుకుంటే అందులో ఉన్న బోన్స్ మొత్తం మీకు అన్నీ గుర్తుంటాయి, మీ మైండ్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు ఎగ్జామ్లో. కాబట్టి ప్రతిదీ మనం హ్యూమన్ బాడీ మన బాడీని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కాండి. ఇప్పుడు రేపు నెక్స్ట్ క్లాసులో వచ్చేసి వీటి యొక్క ప్రతి పార్ట్ గురించి అయితే అంటే ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఈ యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ మొత్తం ఒక వీడియో అయితే చేసుకున్నాం. తర్వాత అపెండికులర్ స్కెలిటన్ సిస్టమ్ని ఇంకో వీడియో చేద్దాము, ఎందుకంటే లెంత్ కాకుండా చూద్దాము. ఇంట్రెస్ట్గా మీరైతే ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే మీరు దీని గురించి ఇప్పుడు మీరు ఒకసారి స్టడీ చేసినట్లయితే మీరు నెక్స్ట్ క్లాస్కి ఇంకా ఈజీగా మీరు ఈ సబ్జెక్ట్ని మనం చెప్పే సబ్జెక్ట్ని స్టడీ చేసినట్టు నెక్స్ట్ క్లాస్కి అయితే ఇంకా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది, అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా బాగా గుర్తుంటుంది. కాబట్టి ఒకవేళ క్లాస్ విన్న తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ని మళ్ళీ మీరు ఒకసారి స్టడీ చేయాలి, అప్పుడు ఇంకా మీకు బాగా గుర్తుంటుంది. అందులో ఏమన్నా మీకు గుర్తు రాని కానీ ఏమన్నా ఉంటే కూడా ఇంకా బాగా గుర్తుంటాయి ఆ టైంలో, అంటే ఒకసారి రివిజన్ చేసినప్పుడు క్లాస్ విన్న తర్వాత రివిజన్ చేసినామంటే బాగా గుర్తుంటాయి. సో అదైతే నా సలహా, మీరు అది పాటించండి, మీకు బాగా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన అయితే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, మరి లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే నాకు మరింత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.